హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ వడలండి ఈ వడలైతే ఎలాంటి పప్పులు వాడకుండా బొంబాయి రవ్వతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటిని చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జస్ట్ పది నిమిషాలు చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీగా క్రంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము నీళ్ళని పోసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక చేతితో రవ్వని యాడ్ చేసుకుంటూ ఇంకొక చేతితో ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక నిమిషం వరకు ఇలా ఉడికించుకున్నట్లయితే మనకు ఈ మిక్చర్ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు అంటే మరీ చల్లారేంతవరకు కాదండి కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు ఇలా పైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్కన పెట్టేయండి చూడండి ఇది కాస్త చల్లారిన తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి ఎప్పుడైతే మనము చేతితో తాకగలుగుతామో అంతవరకు చల్లారితే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ మిక్చర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మెత్తగా సాఫ్ట్గా మనం చపాతీకి ఎలా పిండిని అయితే కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని ప్రిపేర్ చేయాలన్నమాట ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇలా బాగా పిసుకుతూ కలుపుకున్నట్లయితే మనకు ఈ పిండి అనేది అంటే ఈ మిక్చర్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి అప్పుడే వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన అల్లం అండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వేసుకుంటే వడల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఈ స్పైసెస్ అన్నీ పిండిలో బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకోండి అలాగే ఇందులోకి జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి నేను మర్చిపోయాను దానికోసం ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఈ జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసేరా ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసి ఈ విధంగా పిండిని రె రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఇందులో నుంచి ఈ మిశ్రమాన్ని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ వడలకి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఈ మిక్చర్ని తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్గా రౌండ్గా చేసుకొని ఎలాంటి క్రాక్స్ లేకుండా చూసుకోండి తర్వాత ఇక్కడ చూపించే విధంగా మధ్యలో రెండు వైపుల నుంచి ఇలా హోల్ పెట్టుకోండి ఒకసారికి హోల్ పడదండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు రెండు వైపుల నుంచి హోల్ చేసుకున్నట్లయితే మనకి ఇలా చక్కగా వడషేప్లు వచ్చేస్తుంది అనమాట ఇదే విధంగా అన్ని వడలని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వడలన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని రెడీగా పక్కనంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనము ఈ వడల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా ఎన్ని వడలైతే పడతాయో అన్నింటినీ వేసేసుకోండి నేనైతే మొత్తం వేసేసానండి ఒకేసారి మొత్తం వేసేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఈ వడలు వేసిన వెంటనే వీటిని కదపకూడదండి జస్ట్ నేనైతే అడ్జస్ట్ చేస్తున్నాను అంతే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా రెండు వైపుల నుంచి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్